ఏప్రిల్ 27న రజనీకాంత్ కాలా వచ్చేస్తుంది అంటూ ఒక ప్రకటన చేయగానే మొత్తం తమిళనాడు అంతా ఎలర్ట్ అయింది. ఆల్రెడీ సూపర్ స్టార్ కూడా పొలిటికల్ జర్నీ మొదలెట్టారు కాబట్టి ఇప్పుడు ఈ సినిమాకు ప్రత్యేకం విపరీతమైన ప్రమోషన్లు చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమాను తెలుగులో మాత్రం మనోళ్ళు పెద్దగా పట్టించుకోవటం లేదు సుమి, ఎందుకంటారు? నిజానికి ధనుష్ ప్లానింగ్ ఎలా ఉందంటే, తమిళంలో డేట్ చెప్పగానే తెలుగులో కూడా ఎలర్ట్ అయిపోయి థియేటర్లు ఇచ్చేసి డిస్ట్రిబ్యూటర్ని వచ్చేసి సినిమాను కొనుక్కొని వెళ్ళిపోతారు అనుకున్నారు. కానీ ఇక్కడ కాల డేట్ వచ్చిన వెంటనే ఏప్రిల్ 26న అల్లు అర్జున్, నా పేరు సూర్య, మహేష్, భరత్ అను నేను సినిమాలు వస్తున్నాయి. ఈ సినిమాలతో పోటీ పడి కాల సినిమాను కొనేసి తెలుగులో రిలీజ్ చేసేంత ధైర్యం ఎవరు చేస్తారు చెప్పండి. అందుకే కాల సినిమాకు బయ్యర్లు కరువు అయ్యారు. గతంలో పక్కనే చిన్న చిన్న సినిమాలతో పోటీ ఉండేవి కాబట్టి రజనీ సినిమాను మన తెలుగు పంపిణీదారులు ఎగబడి కొనేసేవారు. ఇప్పుడేమో బన్నీ అండ్ మహేష్ సినిమాలకు భయపడి ఆగిపోతున్నారు. అయితే ఈ విషయం ధనుష్ మాత్రం ఇంకా అర్థం కాలేదు. అందుకే బయ్యర్లు రావట్లేదు ఏంటి అంటూ కంగారు పడుతున్నాడు. అంతేకాదు, ఒకవేళ ఎవరూ రాకపోతే వండర్ బార్ పతాకంపై తానే స్వయంగా రిలీజ్ చేసుకుంటాడట.